ట్రాన్స్ఫార్మర్ దొంగ. చందు చాలా పెద్ద గజ దొంగ. ఊరిలో అందరికీ అతని దొంగతనాల వల్ల చిరాకు వచ్చింది. పోలీసులు కూడా అతనిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అతను ఎప్పుడూ కూడా పోలీసుల కళ్ళు గప్పి పట్టుపడకుండా పారిపోతూ ఉండేవాడు. ఒకరోజు పోలీసులకి చందు ఒక నగల దుకాణంలో దొంగతనం చేయడానికి వస్తున్నాడని వార్త తెలుస్తుంది. పోలీసులు అక్కడ కాపలా పెడతారు. చందుని చూసి ఇన్స్పెక్టర్ ఇలా అన్నాడు, చందు మేము నిన్ను చుట్టుముట్టాము. ఇన్స్పెక్టర్ గారు, చందుని పట్టుకోవడం మీ వల్ల చేతకాని పని, దమ్ముంటే పట్టుకుని చూపించండి. అలా చెప్పి చందు అక్కడి నుంచి చాలా సులువుగా పారిపోతాడు. పోలీసులు అతని వెంట పడతారు. పరిగెడుతూ పరిగెడుతూ చందు జగన్నగర్ చేరుకుంటాడు. అక్కడ కొంతమంది ఒక ఎత్తైన అరుగుని కట్టడం చందు చూస్తాడు. వాళ్లతో కలిసిపోయి వాళ్లలాగా పనిచేయడం మొదలు పెడతాడు. అక్కడ సిమెంట్ ఇటుకలు తీసుకుని వాటితో పనిచేస్తూ ఉంటాడు. చందు చాలా తెలివిగా వజ్రాలు ఉన్న మూటని ఆ అరుగులో పెట్టి సిమెంట్తో కప్పేస్తాడు. అప్పుడు పోలీసులు కూడా అతన్ని తరుముకుంటూ తరుముకుంటూ అక్కడికి వస్తారు. ఇన్స్పెక్టర్ చందుని పసిగడతాడు. అలా అతన్ని పట్టుకుంటారు. చందుకి 5 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడుతుంది. 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే చందు బయటికి వస్తాడో అప్పుడు అతను తిన్నగా జగన్పూరికి వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఈ ఊరు పట్టణంలా మారిపోయింది, కానీ ఆ అరుగుని ఎక్కడ కట్టాము? పద, వెళ్ళి చూద్దాం ఈ ఊర్లో. అప్పుడు చందు చూస్తాడు ఆ అరుగు మీద ఒక పెద్ద ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ని కడతారు. అయ్య బాబోయ్, ఇప్పుడు వజ్రాలు ఎలా తీసేది? దీన్ని పగలగొట్టాల్సిందే. సరే, రాత్రికి వచ్చి దీన్ని పని పడతా. చందు రాత్రి వచ్చి ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టడానికి చూస్తాడు. అప్పుడు చప్పుడు విని కొంతమంది బయటికి వస్తారు. అరే, ఎవరక్కడా? చందు అక్కడి నుంచి పారిపోతాడు. మరికొన్ని రోజుల తర్వాత రాత్రి మళ్లీ చందు అక్కడికే వస్తాడు. ట్రాన్స్ఫార్మర్ని కూలగొట్టడానికి ఉపాయం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి పక్కనే ఉన్న జేసీబీ కనిపిస్తుంది. ఈరోజు నేను చాలా అదృష్టవంతుణ్ణి, జేసీబీతో ట్రాన్స్ఫార్మర్ని కూలగొడతాను. చందు ఎప్పుడైతే జేసీబీతో ట్రాన్స్ఫార్మర్ని కూలగొట్టడానికి వస్తాడో జేసీబీ అదుపు తప్పుతుంది. అరే అరే, ఇదేంటి ఇదేంటి, కాపాడండి. అలా జేసీబీ తిన్నగా వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇరుక్కుపోతుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పులు వస్తాయి. అలా అక్కడ మంటలు చెలరేగుతాయి. చందుకి కరెంట్ షాక్ అవ్వదు గాని మంటలకి అతని శరీరం మొత్తం నల్లగా అయిపోతుంది. చాలా కష్టపడి జేసీబీలోంచి బయటకు వచ్చి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అక్కడ చప్పుడు విని ఊరి వాళ్ళందరూ బయటకు వస్తారు. కొద్దిసేపటికే పోలీసులు ఇంకా ఫైర్ ఇంజన్ వచ్చేస్తాయి. పోలీసులు చందుని వజ్రాలతో పట్టుకుంటారు. అతన్ని మళ్ళీ జైల్లో పెడతారు. మినీ ట్రక్ డ్రైవర్ రాజేష్ ఒక రిక్షా నడిపేవాడు. ఒక ఫ్యాక్టరీలో సామాన్లు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్లే పని చేసేవాడు. కానీ రిక్షా నడపడం వల్ల అతనికి చాలా అలసట వచ్చేది. ఇంకా అతను ఎప్పుడు ఇలా అనుకునేవాడు, ఇలా పనిచేయడం వల్ల చాలా అలసటగా ఉంది, నేను చాలా బలహీనంగా అయిపోతున్నా. నా దగ్గర ఏదైనా చిన్న ట్రక్ ఉంటే బాగుండు, దానితో నేను సామాన్లు ఒక దగ్గర నుంచి సప్లై చేసేవాడిని. సంపాదన ఉండేది, ఇంకా అలసట కూడా తక్కువ ఉండేది. అలా అనుకుని రాజేష్ డబ్బులు కూడబెట్టడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం అయిపోయింది డబ్బులు కూడబెడుతూ. చూస్తాను ఎన్ని డబ్బులు అయ్యాయో. అరే, ఇప్పటికి ఇంకా 10,000 మాత్రమే అయ్యాయా? చూస్తాను వీటితో ఏమైనా పాత ట్రక్ గాని మినీ ట్రక్ గాని వస్తుందేమో. రాజేష్ ట్రక్ కొనడానికి పట్టణం వెళ్తాడు. పట్టణంలో షోరూం యజమాని ఇలా అంటాడు, అరే నీకేమైనా వెటకారంగా ఉందా? 10,000కి ఎక్కడైనా ట్రక్ వస్తుందా ఏంటి? నీకు తెలీదా ట్రక్ ఎంత ఖరీదో? వీటికి నేను ట్రక్ యొక్క మోడల్ కూడా ఇవ్వలేను. అరే సేట్ గారు, నేను చాలా కష్టపడి డబ్బులు కూడబెట్టాను, మీరే చూడండి, మీ దగ్గర ఏదైనా పాత మినీ ట్రక్ ఉందేమో, మీరు దయచేసి అదే నాకు ఇవ్వండి. అయితే సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇది చూడు, ఇది ఒక మినీ ట్రక్, నువ్వు దీన్ని తీసుకుంటానంటే తీసుకో. అరే సేట్ గారు, ఇంత చిన్న ట్రక్తో నేనేం చేసుకుంటాను? మీరు ఒక పని చేయండి, మీరు నా దగ్గర డబ్బులు తీసుకోండి, మిగతా అది వడ్డీ రూపంలో కట్టేస్తాను. అరే లేదు లేదు, మా దగ్గర క్యాషే తీసుకుంటాము, వడ్డీలుండవు. ఈ మినీ ట్రక్ కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాజేష్ మనసులోనే ఇలా అనుకుంటాడు, నేను ఊరిలో అందరికీ చెప్పి వచ్చాను ట్రక్ కొనుక్కుని వస్తానని. నేను కొనుక్కుని వెళ్ళకపోతే నన్ను ఎగతాళి చేస్తారు. సరే, ఈ మినీ ట్రక్కే కొనుక్కుని తీసుకువెళ్తాను. రాజేష్ మినీ ట్రక్ కొనుక్కుని ఊరికి వెళ్తాడు.
అతన్ని చూసి అందరూ ఎగతాళి చేస్తారు. అరే రాజేష్, నువ్వేంటి పట్టణంలో ట్రక్ ఉంటానని వెళ్ళావు, ఇదేంటి కొనుక్కొని వచ్చావు? అరే ఇందులో ఒక్క కార్టన్ కూడా పట్టదు కదా. చూడు మోహన్, నువ్వు ఎగతాళి చేయకు, నా పనేదో నేను చూసుకుంటాను. అదేంటి ఇంత చిన్న ట్రక్, దీంతో ఏమవుతుంది? మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఈ మినీ ట్రక్ తీసుకువచ్చావా? అరే లేదు, ఇది పెద్ద ట్రక్ కాకపోవచ్చు, కానీ కొంచెం చిన్నది, నేను సామాన్లకి ఇదే వాడతాను. నువ్వు నీ 10,000తో పాటు నీ బుర్రని కూడా పట్టణంలో వదిలేసావేమో. చూడు, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నా పనేదో నన్ను చేసుకొని, నేను నీ సలహా ఏమీ అడగలేదు. మరుసటి రోజు నుంచే రాజేష్ మినీ ట్రక్లో సామాన్లు తీసుకువెళ్తాడు. ఎక్కువ సామాన్లుంటే అతను మినీ ట్రక్ వెనకాతలు తన బండిని కట్టేసేవాడు. ఇంకా అలాగే రాజేష్ రోజు మినీ ట్రక్ బండితో సామాన్లు తీసుకువెళ్ళేవాడు. అది చూసి ఫ్యాక్టరీ యజమాని ఇలా అన్నాడు. చూడు రాజేష్, మినీ ట్రక్ వెనకాతల బండి కడితే ప్రమాదం, పని చెయ్యి, కానీ అలాంటి ప్రమాదకరమైన పని చెయ్యకు. అరే లేదు సార్, ఏమీ అవ్వదు, నేను జాగ్రత్తగా బండి నడుపుతాను. కానీ ఒకరోజు రాజేష్ ఎప్పుడైతే మినీ ట్రక్ బండిని నడుపుతున్నాడో బండి ఊడిపోయింది. అలా మొత్తం సామాన్లు కింద పడిపోయాయి. అది చూసి ఫ్యాక్టరీ యజమాని కోపంతో ఇలా అన్నాడు. రాజేష్, నేను నీకు ముందే చెప్పాను, ఇప్పుడు నష్టమంతా నువ్వే భరించాలి, నేను డబ్బులు రోజు కొంచెం కొంచెం తగ్గిస్తాను. రాజేష్ చాలా బాధపడ్డాడు. నేను ఆ రోజు మినీ ట్రక్ మీద ఆశ పడకుండా ఉండాల్సింది, ఇంకొంచెం డబ్బులు దాచుకుని పెద్ద ట్రక్కే కొనేవాణ్ణి, నాకింత నష్టం వచ్చేది కూడా కాదు. ఎగిరే సైకిల్. ఊరిలో కిషోర్ అనే ఒక అతను ఉండేవాడు. అతనికి లక్కీ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను చదువుకోవడానికి అడవి దారిగా వేరే ఊరికి వెళ్లేవాడు. ఒకరోజు లక్కీ వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. నాన్నగారు, నేను రోజు నడుచుకుంటూ అడవిలోంచి స్కూల్కి వెళ్తున్నాను, నా స్నేహితులను చూడండి, వాళ్ళ సైకిల్ మీద వస్తారు, నాకు కూడా ఒక సైకిల్ కావాలి. సరే సరే బాబు, నీకు సైకిల్ కొనిపెడతానులే. మీరిలానే అంటారు, నాకు ఇప్పుడే సైకిల్ కావాలి. లక్కీ పంతం ముందు కిషోర్ మాటలు నిలవలేదు. ఆ నెల జీతం రాగానే కిషోర్ పట్టణంలో పాత సామాన్ల షాప్కి వెళ్తాడు. అలా అక్కడి నుంచి ఒక మంచి పాత సైకిల్ని తీసుకుని వస్తాడు. పాత సైకిల్ చూసి లక్కీ అంతగా ఆనందించాడు. ఏంటి నాన్నగారు, మీరు పాత సైకిల్ తీసుకువచ్చారు? బాబు, సైకిల్ అంటే సైకిలే కదా, నేను నీకోసం కొత్త సైకిల్ కూడా కొంటానులే. మరుసటి రోజు లక్కీ సైకిల్ మీద స్కూల్కి వెళ్తాడు. కానీ స్కూల్లో పిల్లలందరూ అతన్ని ఎగతాళి చేస్తారు. చూడు చూడు, పాత సైకిల్ తీసుకుని వచ్చాడు లక్కీ, చూడండి ఎలా ఉందో సైకిల్, ఎంత పాతగా ఉందో, డొక్కు పాత సైకిల్. లక్కీకి చాలా బాధ కలుగుతుంది. అలా చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు ఎప్పుడైతే లక్కీ ఇంటికి వస్తున్నాడో అప్పుడు అతని సైకిల్ పంక్చర్ అయిపోతుంది. లక్కీ సైకిల్ దిగి నడుపుకుంటూ బాధపడ్డాడు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే అక్కడ ఒక స్వామీజీ ప్రత్యక్షమవుతాడు. ఏంటి బాబు విషయం, ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, నా సైకిల్ పంక్చర్ అయిపోయింది స్వామి. ఏం పర్వాలేదు బాబు, నీ మనసు చాలా మంచిది, అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. స్వామీజీ లక్కీకి చెవిలో ఏదో చెప్తాడు. బాబు, సైకిల్ ఎక్కి కూర్చోగానే నువ్వు ఎప్పుడైతే ఈ మంత్రం చదువుతావో అప్పుడు నీ సైకిల్కి రెక్కలు వస్తాయి, నీ సైకిల్ ఎగురుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో బాబు, ఈ విషయమై ఎప్పుడూ పవర్గా ప్రవర్తించకు. అలా చెప్పి స్వామీజీ అక్కడి నుంచి మాయమైపోతాడు. లక్కీ సైకిల్ మీద కూర్చోగానే మంత్రం చదువుతాడు. వెంటనే తన సైకిల్ ఎగురుతుంది. హురే, నా సైకిల్ ఎగురుతుంది, చూడండి అందరూ, మీరంతా నేల మీద నడుస్తున్నారు, నేను గాల్లో ఎగురుతున్నాను, హరే. అప్పటి నుంచి లక్కీ రోజు సైకిల్ మీద ఎగురుకుంటూ స్కూల్కి వెళ్తాడు. కానీ తనకి మెల్లగా గర్వం రావడం మొదలవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా తన సైకిల్ మీద ఎక్కించుకోవడానికి డబ్బులు కానీ ఏదో ఒక వస్తువును కానీ తీసుకునేవాడు. లక్కీకి ఇంకా చదువు మీద ధ్యాస పోయింది. అతను రోజంతా సైకిల్ తీసుకుని ఎగురుతూ ఉండేవాడు. స్వామీజీ చెప్పిన మాటలు మర్చిపోయాడు. ఒకరోజు ఎప్పుడైతే లక్కీ తన స్నేహితులతో మాట్లాడుతున్నాడో అప్పుడు వాళ్ళు ఒక పందెం వేశారు. సరే తప్పకుండా, నేను ముగ్గురిని తీసుకుని ఎగరగలను, కానీ దానికోసం మీరు 500 రూపాయలు ఇవ్వాలి. లక్కీ తన సైకిల్ మీద ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఎగురుతాడు.
కానీ అదేంటి, గాల్లో ఉండగానే తన సైకిల్ ఎగరడం ఆగిపోతుంది. అలా అందరూ వెళ్ళి ఒక పెద్ద గుయ్యలో పడతారు. అందరూ కలిసి లక్కీని కొడతారు. లక్కీ ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వస్తాడు. లక్కీకి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఇంకా అతను మిగతా వాళ్ళ మాటలు కూడా వినకుండా కేవలం చదువుకునేవాడు. అప్పుడు మరుసటి నెల కిషోర్ లక్కీకి ఒక కొత్త సైకిల్ కూడా కొంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.